ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు. నీ లక్ష్యం వైపు నువ్వు పరుగుపెట్టాలనుకునేటప్పుడు నీ శక్తిని నువ్వు గుర్తెరుగు. అఖండమైన శక్తి నీ కంటి చూపుల, చెవుల నుండి వినేటువంటి వినికిడిలా, నోటి వెంబడి వచ్చే మాటల, నీ కాళ్లకు కింద ఉండే పరుగుల, నీ చేతులతో చేసే చర్యల, నిరంతరం కూడా ఆ అఖండమైన శక్తి నీలో ఉంది. దాన్ని ఒక్కసారి గుర్తెరుగు. చెవి కర్ణబేర్ల వరకు కాకుండా మనస్సు వరకు మాట వెళ్ళాలి. బుద్ధితో ఆలోచించు. మనిషిగా పుట్టావు, కానీ మనిషిగా బతుకుతున్నావా? మనిషిగా బతుకుతున్నావా? మనిషిగా బతకాలంటే కొన్ని మానవీయ గుణాలు నీలో ఉండాలి కదా. ఏది వినాలో అది వినాలి, ఏది వినకూడదో వినకూడదు, ఏవి చూడాలో చూడాలి, ఏవి చూడకూడదో చూడకూడదు, ఎలా ఉండాలో అలా ఉండాలి, ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు, ఏవి మాట్లాడకూడదు అవి మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలో మాట్లాడాలి. చదువు వల్ల జ్ఞానము, ఆ జ్ఞానము వల్ల తేజస్సు, ఆ తేజస్సు ప్రభావానికి లోనే మనస్సు, మన లోపల తొలగాలి చీకట్లు అనేటువంటి ఆ తమస్సు. శక్తి ఉన్నది, కళ్ళు మూసుకో. నీ లోపల ఉండే అద్భుతమైన శక్తిని గమనించు. గ్రేట్ ఎప్పుడవుతావు నువ్వు? జి గోల్ వైపు వెళ్ళాలి, ఆర్ రెడీగా ఉండాలి, రీఛార్జ్ అవ్వాలి పాజిటివ్గా, ఈ ఎనర్జీని తెలుసుకోవాలి, ఏ యాక్సెప్ట్ చెయ్యాలి. కళ్ళు మూసుకొని చెప్పాలి, ఏం చేయాలి మనం? యాక్సెప్ట్ చెయ్యాలి. వేటిని యాక్సెప్ట్ చేయాలి? తప్పుల్ని అంగీకరించు. ఈరోజు ఒక్కసారి అమ్మ కాళ్ళకి దండం పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ కాళ్ళ సాక్షిగా, అమ్మా ఈరోజు నుంచి నేను మారతా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా కంటి చూపుని, నా వినికిడిని, నా మాటని, నా ఆలోచనని, నా ప్రవర్తనని మంచి వైపు పరుగు పెట్టిస్తా అమ్మా, నీకు బిడ్డగా పుట్టినందుకు నువ్వు గర్వించేటట్టుగా ఉంటాను చెప్పడమే నిజమైన శక్తి. యాక్సెప్ట్ చేయి. అలాంటి అద్భుతమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి. ఇక జిఆర్ఈఏటి ఫర్ టైమ్. టీ ఫర్ ఏంటి? టైంను వేస్ట్ చేయకూడదు. టైం ఈ ప్రపంచంలో విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్మెన్ అయినా, సానియా మిర్జల్ లాంటనిస్ ప్లేయర్ అయినా, సైనా నెహ్వాల్ అయినా, లేకపోతే స్వామి వివేకానంద అయినా, శంకరాచార్యులైనా, జీసస్ క్రైస్ట్ అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, తల్లి గర్భం నుంచే బయటకు వచ్చారు. వారు మనలాంటి సాధారణ వ్యక్తులుగానే జీవనాన్ని మొదలుపెట్టారు. వాళ్ళందరూ టీ ఫర్ టైం దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దయచేసి మీ అందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. టీ ఫర్ టైం చాలా వాల్యుబుల్. దీన్ని సద్వినియోగం చేసుకున్నాను కాబట్టే నేను కానీ, మీ ఉపాధ్యాయులు కానీ, ఈ ప్రపంచంలో గెలిచిన ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని, టైంని సద్వినియోగం చేసుకున్నారు. నువ్వు టైం వేస్ట్ చేసావా? ఆ టైం నిన్ను కిల్ చేస్తుంది. 1, 2, 3, 4 ఆ టైం అనేటువంటిది నిరంతరం కూడా నువ్వు సెకండ్లో క్యాల్కులేట్ చేసుకో. శ్రమించు, శ్రమించు, విశ్రమించుకు. శ్రమిస్తూనే ఉండు, శ్రమిస్తూనే ఉండు, శ్రమిస్తూనే ఉండు. చంద్రం పాదమంటే చందమామ, చంద్రుడు, చంద్ర, ఆ చంద్రుడికి పట్టే అమావాస్యలను ఉండకూడదు. నిండు పున్నమిలాగా, పున్నమి చంద్రుడిలాగా, పౌర్ణమి వెలిగేటువంటి చంద్రుడిలా నువ్వు ఉండాలి. ఉండాలంటే స్వయం ప్రకాశితం అవ్వాలి. ఆ టైంను సద్వినియోగం చేసుకోవాలి. టైంను కిల్ చేయకూడదు. కమాన్, ఆ స్కాలాన్ని నువ్వు గుర్తెరుగు. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అద్భుతంగా జి చెప్పాలి. జి ఆర్ ఈ గ్రేట్ అవ్వాలి. చెప్పండి, జీఫా గట్టిగా, జీఫా గోల్. జీ దాంట్లో జీ అంటే ఏంటి? గో, ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? 3 వికెట్లు తీయాలి. ఎన్ని వికెట్లు తీయాలి? ఏంటి? 1 బద్ధకం, 2 నిర్లక్ష్యం, 3 వాయిదాన్ని చంపాలి. ఇక ఆర్ రీజన్స్, కారణాలు చెప్పాలా? చెప్పకూడదు. తర్వాత ఆర్ రీఛార్జ్ అవ్వాలి. ఏ రీఛార్జ్ అవ్వాలి? పాజిటివ్ రీఛార్జ్ అవ్వాలి. ఏ రీఛార్జ్ అవ్వాలి?
తర్వాత ఏం చేయాలి? రీస్టార్ట్, రెడీనెస్. వెరీ గుడ్. రెడీనెస్, సిద్ధంగా ఉంటూ రీఛార్జ్ అవుతూ ఉంటూ రీస్టార్ట్ చేయి. ఇక ఈ ఏముంది మనలో? గట్టిగా ఒకసారి చెప్పాలి, ఈఫా, ఈఫా. అది లోపల ఉందా బయట ఉందా? కంటి చూపులాగా, చెవులలోంటి వినికిడిలాగా, నోటి వెంబడి వాక్కులాగా ఉంది కాబట్టి ఎనర్జీ. ఇక ఏ యాక్సెప్ట్, ఏ ఫర్ ఏంటి? అంగీకరించాలి, తప్పుని అంగీకరించి మనం. టీ ఫర్ ఏంటి? టైం. ఈ టైంతో పాటు ట్రాన్స్ఫార్మ్, చేంజ్ అవ్వాలి. ఎంతోమంది చేంజ్ అవుతారో ఒక్కసారి కళ్ళు తెరిచి ఒక్కసారి చప్పట్లు కొట్టి నేను చేంజ్ అవుతాను సార్ చప్పట్లు గట్టిగా. Like this video, share this video and subscribe to Lasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lasa Mission.